Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ 2029 వైసీపీ కోసం ఐపాక్ రీఎంట్రీ. ఐపాక్ దేశంలోని ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ. గతంలో ఐపాక్ చాలా పార్టీలకు చాలా రాష్ట్రాల్లో పనిచేసింది. 2019-2024 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ తరఫున జగన్ కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది. 2019లో వైసీపీ ఘన విజయం సాధించింది, కానీ 2024లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ గెలిచినప్పుడు క్రెడిట్ ఐపాక్కు ఎంత వచ్చిందో తెలియదు, కానీ ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినప్పుడు మాత్రం అపవాదు మూటగట్టుకుంది. ఐపాక్ కారణంగానే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. మే నెలలో ఎన్నికలైపోయాయి, జూన్ నెలలో ఫలితాలు వచ్చాయి. వైసీపీ ఓడిపోయిన తరువాత ఐపాక్ టీం సైలెంట్ అయింది, కానీ తాజాగా పొలిటికల్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఐపాక్ టీం మళ్ళీ జగన్ కోసం ఏపీలో పనిచేయబోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఓ మాజీ మంత్రి మీడియా ముందుకు వచ్చి తమ పార్టీ ఓటమికి ఐపాక్ టీం కారణమని ఆరోపించారు. ఆయనే కాదు, చాలామంది నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐపాక్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మాసం 2వ వారం నుంచి ఐపాక్ ఏపీలో మళ్ళీ కార్యకలాపాలు సాగించవచ్చని తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు పనిచేసిన మాదిరిగా కాకుండా కేవలం కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మాత్రమే గుర్తించి దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఐపాక్ పనిచేయవచ్చునని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు ఇద్దరు ప్రతినిధుల చొప్పున నియమించి వారి ద్వారా కార్యకలాపాలు సాగించేలా ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే వైసీపీలోని కొంతమంది నేతలు ఐపాక్ రీఎంట్రీని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఏమనుకున్నా జగన్ మాత్రం ఐపాక్కు మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు ఐపాక్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లు జగన్కు నచ్చినట్టు కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, సిద్ధం, మేమంతా సిద్ధం వంటి క్యాంపెయిన్లు డిజైన్ చేయడంలో ఐపాక్ కీలక పాత్ర పోషించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపాక్ టీమును మళ్ళీ రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్యాంపెయిన్లు రన్ చేయాలంటే పొలిటికల్ కన్సల్టెన్సీ సపోర్టు కావాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఐపాక్కు జగన్ అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. 2024లో ఐపాక్ పనిచేసిన వైసీపీ ఓడిపోయినా పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించిందనే టాక్ వినిపిస్తోంది.